ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఫస్ట్ డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు వీకెండ్ సాటర్డే కదా సో ఈరోజు ప్లాన్స్ వచ్చేసి ఫస్ట్ టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాము కొండబెట్టుకుంట టెంపుల్ అండ్ తర్వాత వచ్చేసి అక్క బావ ఇన్వైట్ చేశారు సో అక్కడికి నెల్లూరు వెళ్దాం అనుకుంటున్నాము అండ్ ఈరోజు నేను ఏమేమి చేస్తాను ఈరోజు నా ఎలా ఉంటుంది డే మొత్తం అనేది నేను అప్డేట్ చేస్తూ ఉంటాను సో కీప్ వాచింగ్ కేమ్ వ్లాగ్స్ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ దీపారాధన చేస్తున్నానండి అండ్ దీపారాధన చేసిన తర్వాత మేము రెడీ అయ్యేసి టెంపుల్కి బయలుదేరాము సో టెంపుల్కి బయలుదేరేటప్పుడు మనము హైవేలో వెళ్ళాలి హైవే పక్కన మనకు ఒక ఆర్చ్లా ఉంటుంది ఆర్చ్ తర్వాత ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అండ్ టెంపుల్ దగ్గర మనకి కింద స్టెప్స్ దగ్గర నుంచి మనకి వ్యూ అయితే ఇలా ఉంటుందండి సో మేము మెట్లు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నేను అక్కడ జస్ట్ ఒక చిన్న వీడియో తీశాను చాలా ప్లెజెంట్గా ఉంటుంది టెంపుల్ అయితే ఫ్రీక్వెంట్గా వెళ్తూనే ఉంటాము సో ఇది ఎంట్రన్స్ అండ్ ఇక్కడ మనకి టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ట్యాప్స్ ఉంటాయి సో వెళ్ళిన వాళ్ళు కాలు కడుక్కోవడానికి అట్లాగా మనకి ఇక్కడ అరేంజ్ చేశారు అండ్ ఈరోజు సాటర్డే కదండి పక్కన జనాభా ఉంటారు చూడండి ఎంతమంది ఉంటారంటే సో అక్కడ ఏంటంటే వాళ్ళు పొంగల్ పెట్టుకునే వాళ్ళు అలా ఉంటారు అండ్ ఇక్కడ చూసారా మీరు మ్యారీడ్ కపుల్ న్యూలీ మ్యారీడ్ కపుల్ సో ఇక్కడ మ్యారేజ్ జరిగినట్టుంది ఇప్పుడే సో అక్కడ ఉన్నారు అండ్ ఇక్కడ పొంగల్ అవి పెట్టుకుంటున్నారు అండ్ ఇది వచ్చేసి టెంపుల్ లోపల ధ్వజస్తంభం దగ్గర టెంకాయ కొడతారండి సో మనకి టెంపుల్లోకి అయితే ఎలో లేదు సో టెంపుల్కి మనకి ఎదురుగా ఈ ధ్వజస్తంభం అనేది ఉంటుంది ఎవరైనా సరే ఇక్కడ టెంకాయ కొట్టుకొని ఆ తర్వాత లోపలికి తీసుకెళ్ళాలి అవి అండ్ టెంపుల్లో కూడా ఏంటంటే ఫ్లవర్స్ అవేమీ అలో చేయలేదు జస్ట్ ఈ కొబ్బరికాయ కొట్టుకొని తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే ఇది మెయిన్ టెంపుల్ సో ఇక్కడ పక్కన క్యూ ఉంది కదా అటు వెళ్ళాలి ఇక్కడ పిల్లలు చూసారా కొబ్బరికాయ నీళ్ళు ఎలా తాగుతున్నారు ఆ బ్యాక్ సైడ్ అబ్బాయి అయితే ఇంకా చాలా ఫన్నీగా తాగుతారు చూడండి కాలేజ్ స్టూడెంట్స్లా ఉన్నారు మేబీ వచ్చే చాలా 4-5 మెంబర్స్ అలా వచ్చినారు అండ్ ఇది టెంపుల్ కింద వ్యూ ఇంకా మేము నెల్లూరు వెళ్ళాలని తొందరగా రిటర్న్ అయిపోయాము సో కింద నుంచి నేను ఇట్లా జస్ట్ తీసాను జస్ట్ చూడండి ఎన్ని ఎంతమంది ఉన్నారు అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి సాటర్డే కదా క్రౌడ్ ఎక్కువగా ఉంది సో ఈ టెంపుల్ కంప్లీట్ వీడియో అయితే నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను మొత్తం వ్యూ టెంపుల్ వ్యూ అంతా అప్డేట్ చేస్తాను ఇంకా మేము రిటర్న్ అయిపోయాము ఆఫ్టర్నూన్ 1:30 అలా అక్క వాళ్ళకి వచ్చేసాము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు పాప అండ్ బాబా ఎలా ఆడుతున్నారు పాపా పాపా పిన్ని అను పిన్ని కిస్ పెట్టి పిన్నికి సో చాలా ఇష్టం వాళ్ళ బాబాయ్కి పాప అంటే పాపా పిల్లు బాబాయను ఏది ఇచ్చారన్న పిల్లు బాబాయ్ బాబాయ్ ఇక్కడ పాప చూడండి ఎలా ఆడుతుందో మళ్ళీ వచ్చి బాబాయ్ అంటది అదిగోండి బాబాయ్ మళ్ళీ వెళ్ళేసి ఒక ఫుల్ రౌండ్ వేసింది ఉయ్యాలంటుంది కదా పిల్లలు ఉయ్యాలా సో దాన్ని మొత్తం సర్కిల్స్ అట్లా వేస్తూ ఉంది ఫుల్ నవ్వుకున్నాం మేమైతే అండ్ తిరిగి తిరిగి మళ్ళీ వచ్చి బాబాయ్ అంటుంది చాలా ఫన్నీ అనిపించింది అదిగోండి మళ్ళీ బాబాయ్ ఒక రిధంతో ఉంటుంది అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలా టెర్రస్ మీదకి వెళ్ళాము కాసేపు సో టెర్రస్ మీద బట్టలు అవన్నీ ఉంటే మడతేస్తుంటే పాప నేను కాసేపు అట్లా ఆడుకుంటూ అలా టైం స్పెండ్ చేసాము సో తను వచ్చేసి మా తోటికోడలండి సో వాళ్ళింటికి ఇప్పుడు మేము వెళ్ళింది వీకెండ్కి చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా చూసుకున్నారు చూడండి బుడ్డి ఏం చేస్తుందో సో మేము బుడ్డి అంటాం పాపని ముద్దునేము
అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఈవినింగ్ పిల్లలు ఉన్నారు కాబట్టి అలా చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళాము, వాళ్ళు కాసేపు ఎంజాయ్ చేస్తారని. బట్ అక్కడ పవర్ లేదు. సో నేనైతే ఉయ్యాలు చూడంగానే ఎప్పుడో చిన్నప్పుడు ఉయ్యాను కదా, ఊగుదామా వద్దా అనుకుంటూ ఉన్నాను. బట్ వేరే వాళ్ళు పెద్దవాళ్ళు ఊగుతూ ఉండేసరికి నాకు కొంచెం ధైర్యం వచ్చేసి వాళ్ళు అలా వెళ్ళంగానే నేను కూడా ట్రై చేశాను. బట్ పవర్ అయితే లేదు, బట్ నాకు నచ్చింది ఇంకా యాడ్ చేశాను ఇది కూడా ఈ వీడియో కూడా. నేను ఆ డ్రెస్ చూడండి ఎంత షైన్ అవుతుందో లైట్స్ లేకపోయేసరికి. మా హస్బెండ్ ఏదో అన్నారని నేను తన్ని ఎక్కిరిస్తున్నాను అట్లా జస్ట్. అండ్ అవన్నీ అయిపోయాక ఇంటికి వచ్చేసి మేము ఫ్రెష్ అయిపోయి బాగా టైర్డ్ అయిపోయాము, ఇంకా తినేసాము. టమోటా పచ్చడి అండ్ మసాలా వడ కర్రీ, ఇది వచ్చేసి ఆకుకూర జీడిపప్పు ఫ్రై అండ్ సాంబార్. అండ్ అక్కడ నేను తింటున్నాను చూడండి, బాగా టైర్డ్ అయిపోయాము, బాగా అటు ఇటు తిరిగేసి పిల్లలతో బాగా ఫుల్ టైం స్పెండ్ చేసేసి. ఇంకా అట్లా జస్ట్ అలా తినేసేసి ఇంకా పడుకున్నాము. కాసేపు అందరం కూర్చొని మాట్లాడి కబుర్లు చెప్పుకున్నాము అండ్ నెక్స్ట్ నిద్రపోయాము. సో అందుకే ఇంకా కంటిన్యూషన్ వీడియో లేదు. బట్ నెక్స్ట్ అప్కమింగ్ సండే వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. సో మార్నింగ్ టు ఈవినింగ్ ప్రతిదీ మిస్ కాకుండా వీడియో తీశాను. సో మీరు ఖచ్చితంగా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వ్లాగ్, అంటే ఇది సాటర్డే వ్లాగ్ అండి, నెక్స్ట్ నేను సండే వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి. సో దాంట్లో నేను ప్రతిదీ మార్నింగ్ టు ఈవినింగ్ అన్నీ అప్లోడ్ చేశాను.